మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతూ నిర్మించిన విజేత ఎల్లుండి విడుదల కాబోతుంది. ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే చిన్న సినిమా పోటీ తప్ప బడిలో ఇంకేదీ లేకపోవటం మెగా ఫ్యాన్స్ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. కానీ అసలు ప్రమాదం దానితోనే పొంచి ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. విజేత సినిమా మీద భారీ అంచనాలు కానీ హైప్ కానీ ఏమీ లేదు. కాకపోతే విజేత అనే పాత చిరంజీవి సినిమా టైటిల్తో పాటు రంగస్థలం తర్వాత మెగా కాంపౌండ్ నుంచి హిట్ సినిమా లేదు కాబట్టి ఫ్యాన్స్ దీనివైపు మళ్ళుతారనే ఆశ. ట్రైలర్లో ఫ్యామిలీ ప్లస్ యూత్ అని టార్గెట్ చేసినట్టు చూపడంతో బాగుంది అనే టాక్ వస్తే నిలదొక్కుకోవడం ఈజీనే. కాకపోతే కళ్యాణ్ దేవ్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీదే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతను వాటిని నిలబెట్టుకోవాలి. ఇక ఆర్ఎక్స్ హండ్రెడ్ ట్రైలర్స్ పోస్టర్ల ద్వారా యూత్లో మంచి హైప్ తెచ్చుకుంది. మొదటి రోజు టికెట్లు తెగాయి అంటే అవి వాళ్ళ నుంచే ఉంటాయి. పాజిటివ్ టాక్ వస్తే గట్టిగా నిలబడే అవకాశాలు కొట్టి పారేయలేం. దానికి తోడు శుక్రవారం కార్తీ చిన్నబాబుతో వస్తున్నాడు. పక్కా పల్లెటూరు నేపథ్యంలో మాస్ని టార్గెట్ చేసిన ఆ సినిమా దర్శకుడు పాండీరాజ్ టేకింగ్లో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా తీసినట్టు కనిపిస్తుంది. క్లిక్ అయితే కార్తీని మన వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. కాకి లిమిటెడ్ ఆడియన్స్ను టార్గెట్ చేసిన సినిమానే అయినప్పటికీ పాజిటివ్ టాక్ రావడంతో సూపర్ హిట్ స్టాంప్తో బయటపడింది. చిన్నబాబుకు అలా జరిగితే దగ్గరలో పెద్ద సినిమా లేకపోవటం ప్లస్ అవుతుంది. సో కళ్యాణ్ దేవ్ తనతో పాటు మరో కొత్త హీరోతో పక్క రాష్ట్రం నుంచి డబ్బింగ్ స్టార్ హీరోలతో గట్టి పోటీనే పడాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా మాటలు పడటం కూడా ఖాయమే. అసలే తేజ్ ఐ లవ్ యూ డిజాస్టర్తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఎవరైతేనేం మెగాస్టార్ అల్లుడేగా సినిమా హిట్ అయితే చాలు అని ఆశిస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోల ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోల మధ్యే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ అల్లుడా మజాక అనిపించుకుంటాడా, సారీ మామయ్య అని చెబుతాడా గురువారం తేలిపోతుంది.